హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీ పొటాటో ఫ్రై ఎలా చేస్తున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇది చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది, ఇలా చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను క్యాబేజీ ఇలా కట్ చేసుకొని ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది అసలు స్మెల్ అనేది ఉండకుండా నేను ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 టమాటోస్, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు 4 నుంచి 5 మీడియం సైజు పొటాటోస్ తీసుకున్నాను. పీల్ తీసుకున్నాను. పీల్ తీసేసుకొని ఇక్కడ పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నానండి 1 అవర్ ముందే. సో ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకున్న క్యాబేజీని మనం ముందుగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకుంటే అస్సలు స్మెల్ అనేది అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది కర్రీ. సో ఇప్పుడు వచ్చేసి బాయిల్ చేసేసుకున్నామండి. సో దీంట్లో వచ్చేసి 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చాలామంది స్మెల్ ఉంటుంది అనేసి క్యాబేజీ అసలు తినరండి. సో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే ఇలా చేసుకోనండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇవి చాప్ చేసుకున్నామండి, ఇవి క్యాబేజీ బాయిల్ అయ్యేలోపు. సో బాయిల్ అయిపోయింది క్యాబేజీ. ఇది ఇప్పుడు క్యాబేజీని స్ట్రెయిన్ చేసేసుకున్నామండి, వాటర్ అంతా తీసేసుకున్నాము. సో మీరు కర్రీ చేసుకుంటే క్యాబేజీ, సో ఈ వాటర్ యూజ్ చేసుకోవచ్చండి కర్రీలోకి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి చిటపటలాడేలోపు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయండి ఆనియన్స్. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్. సో ఇప్పుడు వచ్చేసి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా పొటాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లోని, ఎందుకంటే కలర్ మారకుండా ఉంటాను కానీ ఇలా వాటర్లోని వేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి, కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ సో 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కొంచెం ఆలు. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలండి. ఇవి ఫ్రైలో ఉండటం వల్ల చాలా బాగా టేస్ట్ అనేది తింటూ ఉంటుంటే అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఫ్రై. సో అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి, ఆలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలండి. బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కర్రీ ఫ్రైకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సో చూడండి ఫ్రెండ్స్, క్యాబేజీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది కర్రీ. సో దీని వచ్చేసి ఒక 5 మినిట్స్ అలా కొంచెం కుక్ చేసుకోవాలండి. సో చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది క్యాబేజీ పొటాటో కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి ఈ రెసిపీ ఎలా ఉందనేసి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.